అవినీతి పనులు అక్రమాలు భూ కబ్జాలు ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఈ విధంగా అవినీతి చేస్తూ ఒక దొంగలాగతో చిక్కుకొని ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉండి అదేవిధంగా జైలుకు పోయిన సంగతి మనందరికీ తెలిసిన ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక అవినీతి పరులు ఒక భూ కబ్జాదారులు ఇవాళ హన్మకొండలో ఏ ప్రాంతంలో చూసినా రోజు పేపర్లో ఎక్కడ చూసినా కూడా ఎక్కడో ఒక దగ్గర భూ కబ్జా ఏడ చూసినా భూ కబ్జా అంటే దీని వెనకాల ఎమ్మెల్యే వినయ భాస్కర్ మరి కార్పొరేటర్లు ఈ విధంగా చేస్తున్నారంటే మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు వినయ భాస్కర్ అందరితోనే ఇవన్నీ చేస్తున్నాడని కూడా మేము ఆరోపిస్తున్నాం. ఇలా మనం చూస్తున్నాం ఏదైతే నాయం నగర్లో ఎమ్మెల్యేల అండతోనే ఇలా భూ కబ్జా జరిగిందని మనం పేపర్లలో చదివినాం. అదేవిధంగా ఇక్కడ వేముల శ్రీనివాస్ ఏదైతే భూ కబ్జా చేసి ఏదైతే ఏ విధంగా ప్రేరేపించి ఏ విధంగా చేసిందో మనం చూస్తున్నాం. మరి ఎమ్మెల్యే వినయ భాస్కర్ గారు ఏం చేస్తున్నట్టు మరి వీటిని ప్రోత్సహిస్తున్నట్ట మరి వీటిని ప్రోత్సహిస్తూ ఈరోజు ఒక భూ మాఫియాగా హన్మకొండ సిటీ అంటే ఒక భూ మాఫియా 100 గజాల నుంచి మొదలు పెడితే ఎకరాల వరకు కూడా ఇలా భూ కబ్జాలు చేస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ ఎన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నారో వీటికి కాలం చెల్లింది. ఖచ్చితంగా వేముల శ్రీనివాసును సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. చేయని పక్షంలో ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా చేస్తామని కూడా